రెండు మాటలు మాత్రం వీడి తల్లి చెప్పేవనా. లెక్కనే మాట్లాడాలి కానీ రాజకీయంగా ఈనుడి లెక్క మాట్లాడడం సబావు కాదు. జీవన్ రెడ్డి మీతో ఎవడన్నాడు చెట్టు కట్టేసుకుంటారు, ఏ గాడిది కొడుకు అన్నాడు, ఏం బడకావా అన్నాడు, అది రుచి చేయి. కంకాపూర్ రా, మేము గ్రామ ప్రజలందరం ఉంటాము, నువ్వు ఎవడైతే అన్నాడో అన్ని దొరకొని రా, దానికి దేనికైనా మేము సిద్ధం, లేకపోతే నువ్వు దేనికి సిద్ధం లేని. ఇంకా కిట్ని అమ్ముకున్నాడు, గంజా అమ్ముకున్నాడు, అవన్నీ ముగ్గురు వెళ్ళాలన్నాడు, అవన్నీ నీకు లేరా పెళ్ళాలు, నువ్వు ఎన్ని చేసినావు అవన్నీ అవన్నీ చెప్తే ఎట్లుంటుంది? ఏదైనా ఉంటే సిస్టమ్గా మాట్లాడు, సిస్టమ్గా ఉండు. రెండు సార్లు ఎమ్మెల్యే చేసినావు, రెండు సార్లు మేము ఓట్లేసి గెలిపించినాం, నేను గెలిపించిన దానికి మా ఊరైనకు అవకాశం వచ్చింది, గెలిపించుకున్నాము. మాకు అంకాపూర్లో 2000 మెజార్టీ వచ్చింది, అసలు మెజార్టీ ఎందుకు వచ్చింది? అంకాపూర్లో 2600 ఓట్లు పడ్డాయి, ఎందుకు పడుతుండే? ఆయన మంచి మనిషి కాకుంటే, మంచి మనిషి అయితేనే అవుట్ రైట్ ఓట్లు పడ్డాయి. నీకు పడ్డాయి 650. 400 ఇవన్నీ లేని ఉన్నాయి ఉన్నట్టు నువ్వు సృష్టించి చెప్పుడు కరెక్ట్ కాదు జీవన్ రెడ్డి. ఇంకోసారి అసలు మాటలు మాట్లాడితే నీ పెట్రోల్ పంప్ కార్డ్ ఇల్లుని ముట్టడిస్తాం, ఊరు ప్రజలందరం వచ్చి నీ ఇంటికాడ ధర్నా చేస్తాం, ఇల్లు ఏమన్నా చేస్తాం అనక, ఇంకోసారి ఏమన్నా చేస్తే. ఆయన మా ఊరివాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం మా ఊరు ప్రజలము. ఊరందరం ఐక్యమత ఉన్నాం, మా లోపల మాకు ఎలాంటి శిక్ష పెట్టకుండా ఇంకోసారి అబద్ధాన్ని అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు, ఇదే హెచ్చరిస్తున్నాం. ఓడిపోయిన చిత్తు చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో దోయాక అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా కించమెత్తు. ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కూడా కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గర కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు నువ్వు, కొకేన్ వాడుతున్నావు, ఆయన మాతి భ్రమించింది. మేము ఒకటే చెప్తున్నాము, ఈ నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు, నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు, ఈ ఊరోళ్ళకి తెలియదు అంకాపూర్ అని చెప్తున్నా. ఆయన ఇలా ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే ఏదన్నా ఇప్పుడు మా బా తిన అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా, కానీ ఒక చిన్న పిల్లలు హోటల్ కాడ ఏదో అబద్ధాలు ఆడతారు చూడు ఆ విధంగా ఆయన అలా మాట్లాడు. ఈ ఇంకో ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరోళ్ళందరం, నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు, మా సంఘం గురించి అయినా తెలుసు, నీ స్థాయి కాదు మా గురెడ్డి రెడ్డి సంఘం గురించి మాట్లాడేంత. లేని అబద్ధాలు చెప్పుడు జీవాన్ని ఇప్పటికన్నా మారు. మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులు మాత్రం ఒప్పుకోండి.